కవితకు బిగ్ షాక్ తగిలింది. రౌస్ ఎవెన్యూ కోర్టు ఆమెను 7 రోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది. మార్చి 23 వరకు అధికారులు ఆమెను విచారించనున్నారు. కాగా 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ కోరగా జస్టిస్ నాగపాల్ 1 వారం రోజులకు అనుమతించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. రౌస్ ఎవెన్యూ కోర్టు ఆమెను 7 రోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది. మార్చి 23 వరకు అధికారులు ఆమెను విచారించనున్నారు. కాగా 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ కోరగా జస్టిస్ నాగపాల్ 1 వారం రోజులకు అనుమతించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. రౌస్ ఎవెన్యూ కోర్టు ఆమెను 7 రోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది. మార్చి 23 వరకు అధికారులు కవితను విచారించనున్నారు. కాగా 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ కోరగా జస్టిస్ నాగపాల్ 1 వారం రోజులకు అనుమతించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. రౌస్ ఎవెన్యూ కోర్టు ఆమెను 7 రోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది. మార్చి 23 వరకు అధికారులు కవితను విచారించనున్నారు. కాగా 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ కోరగా జస్టిస్ నాగపాల్ 1 వారం రోజులకు అనుమతించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ అయినటువంటి కవితను ఈరోజు ఉదయం రౌస్ ఎవెన్యూ కోర్టులో కూడా హాజరుపరిచినటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు ఉదయం 11:30 కోర్టులో హాజరుపరచడం జరిగింది. దాని తర్వాత వాదనలు కూడా విన్నటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత
తీర్పు రిజర్వ్ లో పెట్టినటువంటి న్యాయమూర్తి ఈ రోజు వచ్చేప్పటికితమే ఈ యొక్క తీర్పు కూడా వెలువరించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆ ఈడీకి సంబంధించినటువంటి న్యాయవాదులు మాత్రం వారు తమకి కస్టడీకి ఇవ్వాలి, కస్టడీ కోర్టు ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దాదాపు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఈడీ తరఫున వారు ఆ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ఇవన్నీ వాదనలు విన్న తర్వాత ఇటు కోర్టు మాత్రం ఇటు 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించినట్టు కూడా వారు దానికి సంబంధించిన కస్టడీ కాపీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే అంటే ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటల వరకు లోపు కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి కూడా ఈ యొక్క ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఈ ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. విక్కర్ కేసులో కీలక సూత్రధారులో కవిత ఒకరని చెప్పేసి కూడా రిమాండ్ రిపోర్ట్ లో ఉండడం జరిగింది. దాంతోపాటు నాగుంట రాఘవతో పాటు ఇటు శ్రీనివాస్ రెడ్డి సంబంధించినటువంటి పాత్ర కూడా కీలకంగా ఉంది. శరత్ చంద్రరెడ్డితో కలిసి వీరందరూ కూడా సౌత్ సిండికేట్ గా ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆప్ నేతలతో వీరందరూ కూడా కుమ్మైకి 100 కోట్ల నురుపులు కూడా చెల్లించారని చెప్పేసి కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా కీలకంగా ఈ యొక్క అంశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే నిబంధనలకు విరుద్ధంగానే ఈ విధంగా రూపొందించారని చెప్పేసి కూడా ఈడీ అధికారులు ఈ రిమాండ్ రిపోర్ట్ ను కూడా ఇటు కోర్టులో కూడా పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇది ఒక కవితకి ఒక బిగ్ షాక్ అనే కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7 రోజుల పాటు కస్టడీకి సిబిఐ కోర్టు కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు లాయర్లు కుటుంబ సభ్యులు కలిసేందుకు కూడా ఈ యొక్క అవకాశం కూడా ఇచ్చినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. కాబట్టి మొత్తానికి ఈ దీనికి సంబంధించినటువంటి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కేసు ఏదైతుందో ఇప్పటికే అనేక మందిని కూడా విచారణ కూడా పిలిపించడం జరిగింది. వారందరి నుంచి కూడా కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఇప్పుడు కవితని కషాయంలోకి తీసుకున్న తర్వాత కవిత నుంచి కూడా కొన్ని ఆధారాలు కూడా సేకరించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నాగంట రాఘవతో పాటు శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన పాత్ర కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ అది విచారణ కూడా చెప్పడం జరిగింది. ఈ సౌత్ సిండికేట్ లో ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా, ఇంకా ఎవరు అనేది కూడా ఇంకా తెలాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విచారణలో కొన్ని కొంత సమాచారం కూడా వస్తుందని చెప్పేసి కూడా ఈడీ అధికారులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ నవీన్.